కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అక్క చెల్లమ్మలతో కలిసి సమ్మెకు సంఘీభావం తెలిపారు పుట్టా సుధాకర్ యాదవ్. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, అంగన్వాడీ అక్క చెల్లమ్మల సహితకమైన డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యతను మరచి ఒక నియంతన వ్యవహరిస్తున్నాడని రాష్ట్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బండిపడ్డారు. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అంగన్వాడీ అక్క చెల్లెళ్ల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాడుతానని, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ అక్క చెల్లెలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలబడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోరెడ్డి వెంకట రమణారెడ్డి, తెదేపా నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు. స్టేట్ వైజ్ చేస్తారు. స్టేట్ వైజ్ అంటే సుమారు 110,000 మంది, 120,000 మంది మహిళలు ధర్నా చేస్తారు. మీకు వచ్చే జీతం ఎంత? 13,500 రూపాయలు. ఆయాలకు రెండు పనులు చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చేది మాత్రం 7,000 రూపాయలు ఇస్తాము. ఎంత దుర్మార్గమైన పని! ప్రభుత్వంతో పనులు చేపించుకోవడం మాత్రము ప్రభుత్వ అధికారులు కానీ ఎక్కువ పని చేస్తున్నారు, జీతం మాత్రం వాళ్ళకైనా ఎంత తక్కువ ఇస్తాను. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన పరిపాలన ఉంది. మీరందరూ ఆలోచించాలా. ఇక్కడ మీరు వచ్చింది ఒకరే కాదు, ఒక్కొక్క అంగన్వాడీ టీచర్ కింద ఈ ప్రభుత్వాన్ని, ఈ మేడం, ఇప్పుడు మేడం చెప్పింది వాళ్ళ చేతిలో ఉంది అని చెప్పి బట్టలు నొక్కుతూ డబ్బులు వేస్తాను. రేపు మా చేతిలో 2024లో మా చేతిలో ఉంది, మేము బట్టలు నొక్కి మీ పరిస్థితి మళ్ళీ తాడిపోలేదు ఇంటికే శాస్త్రం చేస్తామని చెప్పి, పరిమిత చేస్తామని చెప్పి ఈ తల్లి చెప్పింది. చాలా మంచి మాట, ఖచ్చితంగా జరిగేదే జరుగుతుంది. అంటే మీరు ఒక అంగన్వాడీ టీచర్లు అంటే సుమారుగా ఒక 50 మంది పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు.